రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. టికెట్ల అమ్మకాలలోల్లి అంతర్గత కుమ్ములాటలతో ఆగమాగమవుతున్న కాంగ్రెస్ చివరికి ముఖం చాటేసింది. ప్రజలకు ముఖం చూపించలేక బస్సు యాత్రను కూడా రద్దు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతల తీరు పట్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మెజార్టీ నియోజకవర్గంలో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 2-3 వర్గాలుగా నేతలు విడిపోయి వేరుకుంపట్లు పెట్టుకున్నారు. ఈ చిచ్చు కాంగ్రెస్ ను దహించి వేస్తుంది. చివరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన తలపెట్టిన బస్సు యాత్రకు రద్దు చేసుకుంది. దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే లాంటి నేతలు వస్తారని ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు చివరికి వెనకడుగు వేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నేతలే రోడ్డెక్కటం, ధర్నాలు చేస్తామని బెదిరించడం వంటి పరిణామాలు అగ్రనేతల దృష్టికి వెళ్లింది. దీంతో బస్సు యాత్రకు 3 నేతల్లో ఎవరు హాజరవుతారనే అంశంపై ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీ నుంచి స్పష్టత రాలేదు. రాష్ట్ర నేతలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానమివ్వలేదు. ఇప్పటికే తాను నిర్వహించిన సభలతో ఎలాంటి ఫలితం లేదని, ఇకపై వచ్చినా ఒరిగేదేమీ లేదని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భావించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరువు పాతాళంలో కలిసిందని, ఖర్గేకు ఆదివారం నర్సాపూర్లో నిర్వహించిన సభతో అవగతమైందని పార్టీ అసంతృప్త నేతలు చెప్పుకుంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, టికెట్ల అమ్మకాల నిరసనకు భయపడి పీసీసీ అధ్యక్షుడు, స్థానిక నేతలు కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోలేక అనివార్య కారణాల వల్ల బస్సు యాత్రను రద్దు చేస్తున్నామని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కాంగ్రెస్ ఆగమాగమవుతుంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాసరెడ్డికి కేటాయించడంతో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రాజీనామా చేశారు. దేవరకద్రలో జి మధుసూదన్ రెడ్డిని మార్చాలంటూ మండలాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరిలో కల్లూరి రామచంద్రారెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. కూకట్పల్లి టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగల్రావు కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన బీఆర్ఎస్ లో చేరతారని ప్రకటించారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కని పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాత నరసింహారెడ్డితో పాటు మరో 3 నేతలు కూడా స్థానికేతరుడైన కిచ్చిన్న గారి లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని బాలాపూర్లో జరిగిన ముఖ్య సమావేశంలోనే పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. గాంధీ భవన్ వద్ద నర్సాపూర్ నియోజకవర్గ అసంతృప్త నేతలు వీరంగం సృష్టించారు. గాలి అనిల్ కుమార్ టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు గాంధీ భవన్ బయట నిరసన తెలిపారు. బీసీ బిడ్డకు అన్యాయం చేశారని వెంటనే రాజిరెడ్డికి టికెట్ రద్దు చేసి అనిల్ కుమార్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దొంగ సర్వేలు చేసి నర్సాపూర్ టికెట్ 100 కోట్లకు అమ్మేశారని కార్యకర్తలు ఆరోపించారు. మరో కార్యకర్త ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు గాంధీ భవన్ లో సమావేశమైన ఎన్ఎస్యుఐ నేతలు టికెట్లు కేటాయింపుపై తమకు మొండి చేయి చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేటలో శ్రీకాంత్ కు టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి విహెచ్ ఇళ్లకు వెళ్లి మరీ కొడతామని హెచ్చరించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలను కవర్ చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ చేసిన వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన రైతు బంధు దుబారా అన్న కామెంట్లతో
ప్రజల్లో కాంగ్రెస్ ను రైతు వ్యతిరేకంగా ముద్ర వేశారని అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని డీకే చెప్పటం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయ్యిందని వాపోతున్నారు. ఏదో చేస్తాడని కర్ణాటక నుంచి నేతలను పట్టుకొచ్చి ప్రచారం చేస్తే బూమరంగ్ అయ్యిందని నెత్తి బాదుకుంటున్నారు. కనీసం తమకు డిపాజిట్లు దక్కాలంటే డీకే శివకుమార్ ను ప్రచారానికి పంపొద్దని కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలోనూ డీకే ప్రచారం వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఎక్కడా ఆయన ముఖం చూపెట్టొద్దని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, కాంగ్రెస్ లో ఈ అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణకు రాకుండా ముఖం చాటించే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అభివాహంలో మనిషి పరిస్థితి నిరసన గాంధీ భవన్ లో అడ్డుపడ్డాడని కొంతమంది నేతలు భావిస్తూ బహిరంగానే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మొదటి లిస్ట్ నుంచి కూడా టికెట్ అమ్మకాల పనిచేయడం లేదు కొనసాగుతుంది. మొదటి లిస్ట్ రాగానే చాలామంది అభ్యర్థులు టికెట్ అమ్మకాలకు కొనసాగుతున్నాయని బహిరంగంగానే ఆరోపించారు. రేవంత్ రెడ్డి 5 ఎకరాలకు భూమి 10 కోట్ల రూపాయలకు బహిరంగ టికెట్ అమ్ముకున్నాడని గతంలో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అనేక మంది నేతలు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఏంటి. దాదాపు నియోజకవర్గాల నేతలు కూడా 2-3 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే వేరే పుట్టులో పెట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బస్ యాత్రను రద్దు చేస్తుంది. దీనికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తరిగే లాంటి నేతలు వస్తారని ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు ఇటువరకు వెనుకడి చేశారు. నిన్న ఉన్న కాండూరు పరిధిలో డీకే శివకుమార్ కర్ణాటక తీసుకు ప్రచారం చేసేందుకు వచ్చారు. ఆయన వచ్చి అక్కడ 5 గంటల విద్యుత్ ఇస్తాము అని చెప్పేసి మా రాష్ట్రంలో ఇస్తున్నాం, మీకు కూడా అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన హామీ మేరకు మీకు కూడా ఇస్తామని చెప్పడంతో అక్కడ అభ్యర్థులతో పాటు అక్కడ రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తీవ్రమైన వ్యతిరేక రావడంతో అక్కడ ఉన్న అభ్యర్థుల అధిష్టానానికి సమాచారం చేరవేశారు. డీకే శివకుమార్ వచ్చే ఓట్లు కూడా రైతు వేసిన రైతు కూడా లేదు. డీకే శివకుమార్ వారిని ప్రస్తారానికి రావద్దంటూ ఆ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో ఏ నేత ఇప్పుడు కూడా ప్రచారం వచ్చే పరిస్థితి అయితే లేదు. ఢిల్లీ నుంచి అనేక మంది నేతలు తీసుకుంటాము, ప్రచారం నిర్వహిస్తామని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఒక ఐసి క్రియేట్ చేసిన ప్రయత్నం చేసింది. కానీ ఆ వచ్చిన నేతలతో ఇక్కడికి వచ్చిన తర్వాత లాభం లేదని చెప్పుకోవచ్చుండటంతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చేవాడు. ఇప్పుడు ప్రచారం సృష్టి కూడా రేగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదివారం నరసాపూర్లో నిర్వహించిన సభలో ఒక పార్టీ అంతర్గత ఆశించిన నేతలు కుమ్ములాటలు మరోసారి కూడా బయటపడ్డ పరిస్థితి. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు స్థానిక నేతలకు ప్రచారం చేసుకున్న స్థితికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రాష్ట్రంలో ఏపీ కోరుకున్న చూస్తా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో 2-3 వర్గాలుగా విడుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ టికెట్ తండ్రి సింహం సీట్ కేటాయించడంతో మైనార్టీ విభాగానికి సంబంధించి నేతలు అటు ఆదిలాబాద్ లో కావచ్చు, మైనార్టీ నేత ఆదిలాబాద్ లో కావచ్చు వీరు రాజీనామా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలకు రేవంత్ రెడ్డి పెద్ద టికెట్ ఇస్తున్నారు. బీజేపీ పార్టీలో ఉన్న నేతలు కాంగ్రెస్ తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నారని కూడా అనేక మంది మైనార్టీ నేతలు ఇప్పటికీ బహిరంగంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చి బయటకు వస్తున్న పరిస్థితి ఒకవైపు కనపడుతుందా. కుక్కపల్లి లాంటి ఆ నియోజకవర్గాల్లో అక్కడ టికెట్ ఆశించిన స్థానిక నేతలు గొట్టుకు కావచ్చు, స్థానిక ఇతర నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్లు అమ్ముతున్నారని చెప్పేసి ఇతర నియోజకవర్గ నేతలు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఇచ్చారంటే వాళ్ళంతా కూడా పార్టీని వీడిచి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి
రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.